బల్లు కూడా రాణియట్లేదు, చేపలు రాణియటం లేదు, ఆహార గిన్నెలు అయితే సరే సరే. మనం కూడా ఇళ్లలో చూస్తే వంకాయలు వండితే వంకాయ మంచి వాసన వస్తుంది. కూరలో గొప్ప కూర కదా వంకాయ కూర. ఇప్పుడు వంకాయ కూర ఎంత వాసన వస్తుందంటే పుట్టినటువంటి మందు వాసన వస్తుంది. ఒకటి కొన్నడొక బాగా ఏమైందనంటే మనకి దిగుబడులు పెంచాలని రకరకాల అట్రాక్షన్స్ తోటి మనం ఆ ట్రాప్ లో వెళ్ళిపోయాం. అందుకోసం మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు వస్తువులు చాలా వరకు కలుషితం అవుతాయి. అవి ప్రధానంగా మన ఆరోగ్యాన్ని క్షీణింపజేయడానికి కారణమయ్యాయి. సరైన పోషక విలువలు లేనటువంటి ఆహారం కూడా అయిపోయింది. అందుకే నాడు కనిపించినటువంటి బలమైన మనుషులు నేడు కనిపించడం లేదు. ఎక్కువ కాలం జీవిస్తున్నారేమో గాని దండిగా మంచిగా పోషకాహారం కలిగినటువంటి వాళ్ళు లేరు. అందరు కలిపి కలక్షేపం అయిపోతుంది తప్ప పరంగా గట్టిలో కనిపించినాడు పూర్వం కనిపించినాడు ఎక్కడ కనిపిస్తున్నాడు మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది, డిటీరియేట్ అయిపోతున్నాం మనం. దీన్ని ఎలా ఎలా మంచి నీరు మంచి వాతావరణం కలుషితంగా వాతావరణం మంచి ఆహార పదార్థాలు వాడుతున్న ప్రతి వస్తువులు ఎలాంటి కెమికల్స్ లేనటువంటివి ఉండడం ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. ఈ పెరిగినటువంటి జనాభాకి సాధ్యం కావడం లేదు. భారతదేశం ఎన్ని ప్రయత్నాలు చేసిన అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మూడింటిలో ఇదొకటి ఎరువులు నేచురల్ గా పండినటువంటి వస్తువులు ఆయుర్వేదం కలిసి ఉన్నటువంటిది మన భారతీయ దీంట్లో మొదటి నుంచి ఉన్నటువంటిది ఆయుర్వేదం. ఆయుర్వేదంతో మన జీవనం సాగింది. ఆ ఆయుర్వేదం మిక్స్ అయినటువంటి ఏ పదార్థాలైనా ఆరోగ్యానికి మంచిది అది మనందరూ తెలుసు. కానీ టేస్ట్ కోసం క్వాంటిటీ కోసం వెళ్ళిపోతున్నాం. దొరకకపోతే ఏం చేస్తాం? దొరికే పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి వీళ్ళు సర్టిఫికేట్ తో వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ. కొత్త శ్రీకాకుళంలో ఫిల్టరీ కొన్నానంటే కొత్త శ్రీకాకుళం తీసుకొస్తారు టౌన్ ని బాగా ప్రచారం చేయాలి. ఇప్పుడు చాలా వస్తువులకి ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు అదేముండదు. కూల్ డ్రింక్ తాగుతాడు చూడు సినిమా యాక్టర్ ఒట్టిదే తాగడు అయిన ప్రమాదం అని ఆడికి తెలుసు. అందులో కెమికల్స్ ఉన్నాయని ఆడికి తెలుసు. ఆ ప్రమాదం ఇక్కడ ప్రొడక్ట్స్ ఉండదు దగ్గర తాగొచ్చు. అందుకోసం మన బొమ్మను చూసి మన ఆ బుడ్డీల కోసం పరిగెడ చెప్పానా పిల్లల్లో మనం నచ్చ చెప్పాలి. ఆహారం ఎంత డిటీరియేట్ చేస్తుందో ఆరోగ్యాన్ని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి పెద్దలకి తెలివైనటువంటి వాళ్ళకి ఉంది. మనందరం ప్రమోట్ చేయండి. ఇది వీళ్ళ కోసం కాదు మన కోసం. ఓ సంస్థ కాకపోతే ఇంకోటి చూసుకుంటారు కానీ వాళ్ళ కోసం కాదు. ఆయుర్వేదం నేచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ మన ఆరోగ్యం కోసం మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. పక్కన చెప్పండి మన స్నేహితులకి బంధువులకి అలాంటి వాడని అక్కడ షాప్ ఉంది వెళ్ళండి చెప్పండి. తెలియదు వాళ్ళకి దొరుకుతుందని తెలియదు. అది ఒకటి స్కూటర్ ఉంది ఇప్పుడు పర్వాలేదు. నేను మన ఇప్పుడు చూశాను రా నేను పొలంలో పనిచేసిన స్కూటర్ లో పాతి పంపి ఏంటంటే ఎన్ఆర్ఈజీ వర్కర్స్ అంటారు. ఎన్ఆర్ఈజీ పనిచేసేవాడు కూడా స్కూటర్ వాడతారు. అది చూసి దూరం అనేది ఇష్యూ కాదు. ప్రతి వాడికి ఆటోను స్కూటరు ఏదో ఒకటి అందుబాటులో ఉంది కనుక కొద్దిగా పరిచయం చేస్తే మీరు కూడా కంటిన్యూస్ గా లోకల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నారు మీ గురించి ప్రొడక్ట్స్ గురించి ఏ ప్రొడక్ట్స్ వస్తాయి కంటిన్యూస్ గా అందులో ఇవ్వండి. సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోండి. మా వాళ్ళు చాలా మంది ఉన్నారు తయారైనారు చదువు ఉండాలి అప్పుడే సోషల్ మీడియా సోషల్ మీడియాలో మా ప్రొడక్ట్స్ అన్ని పెట్టండి. మీ ప్రొడక్ట్స్ అని పెట్టి అందరికి పరిచయండి. తప్పకుండా మీ ప్రయత్నం విజయవంతం కావాలని మీ ద్వారా మంచి ఆరోగ్యం పౌరులు కావాలని భగవంతుడిని మీకు అన్ని విధాల సహకారం మీకు ఉండాలని కోరుతూ సెలవు చాలా ఇన్స్పిరేషన్ గా సార్ మాట్లాడారు. చాలా మంది అందరూ
చూస్తానండి. డైబెటిక్ నేను తిన్నాను. Thank you.